ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖనాల నుంచి ధ్యానం చేద్దాం. అందరూ కనిపెడుతున్నారు కదూ, ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం వలన దేవుని నుండి బలాన్ని ప్రోత్సాహాన్ని మనం పొందుతున్నాం. దేవుని వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవును అన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు తన పత్రికలో రాశాడు. నిజమే, ప్రతి వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు దేవుని మహిమార్థమై. ఈరోజు దేవుని వాగ్దానంగా ఒక మాటను మీ ముందుంచాలని కోరుతున్నాను. నిర్గమకాండము 22:27. ఎక్సోడస్ చాప్టర్ 22:27 అందులో చివరి భాగాన్ని చదువుతాను. నేను దయగలవాడను, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. నేను దయగలవాడను, వాడు నాకు మొర్ర పెడితే నేను వింటాను. దేవుని వాగ్దానం ఎంత బాగుందో చూడండి. నిర్గమకాండము 21:22-23 దేవుడు కొన్ని న్యాయ విధులను మోషేకు తెలియచేస్తున్నాడు. ఇవన్నీ ప్రజలకు కన్వే చేయమన్నాడు. దేవుడు తన ఉద్దేశాలన్నీ బయలుపరిచాడు. ఎందుకంటే వాళ్ళందరూ సమాజంగా ఉంటున్నారు కాబట్టి తోటి వారి పట్ల వారు ఎలా ఉండాలి, పొరుగు వారి పట్ల వారి ఉద్దేశాలు ఎలా ఉండాలి, భేదవాళ్ళ పట్ల వారి ఉద్దేశాలు, స్త్రీల పట్ల వారు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా దేవుడు చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు. నిర్గమకాండం 21:22-23 ఈ చదవబడిన వాక్య భాగం దగ్గరికి వస్తే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకుని కుదువు పెట్టినప్పుడు ఒకవేళ అతనికి ఆ ఒక్క వస్త్రమే కనుకుంటే సాయంకాలం అయిపోయేసరికి ఆ వస్త్రం అతనికి ఇచ్చేసాయి. ఎందుకంటే వాడుకున్నది అదొక్కటే, అది కప్పుకుని రాత్రి వేళ పడుకోవాలి కాబట్టి తిరిగి ఇచ్చేసాయి. నేను దయగలవాడను గనక వాడు మొర్ర పెడితే నేను వింటానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఒక బీదల పక్షంగా, అన్యాయానికి గురవుతున్న వారి పక్షంగా, లేదా ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షంగా దేవుడు ఎలా నిలబడతాడు అనేది ఈ వచనం చాలా క్లియర్గా మనకు సెలవిస్తుంది. వాడు నాకు మొర్ర పెడితే నేను మొర్ర వింటాను. దేవుని మాటలు ఎంత గొప్పవో తెలుసా? నీ మొరను దేవుడు ఆలకించేవాడు. ఒకవేళ నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో అలాంటి స్థితిలోనే ఉన్నావేమో, శ్రమ పడుతూ, ఇబ్బంది కొలిమిలో ఇబ్బంది పడుతూ, నిందల అవమానాల చేత అణగద్రొక్కబడుతూ, సమస్యలన్నీ కూడా దొమ్మీగా పడడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితులను ఉన్నావా? ఒక్క మాట నమ్ము ప్రి దేవుని బిడ్డ, నీ దేవుడు దయగలవాడని గుర్తించు. గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గాడ్ ఈజ్ గ్రేషియస్. ఆయన దయగలవాడు, కనికర సంపన్నుడు. ఆయన కఠినమైపోయిన రాయిలాంటి వాడు కాదు. నువ్వు ఎంత మొత్తుకుంటున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా వినకుండా చెవులు తిప్పేసుకునేవాడు కాదు ఆయన. ఆయన దయగలవాడు. గాడ్ ఈజ్ గుడ్. యెహోవా దయాళుడు అనే మాట లేఖనాల్లో చాలాసార్లు మనం చూస్తాం. దయాళుడు అనే మాటను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో గాడ్ ఈజ్ గుడ్ అనే మాట రాశారు. దేవుడు మంచివాడు, నీ పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యథార్థమైన హృదయంలోంచి నీ ఉన్న స్థితిని ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. ఈ రోజంతట్లో నువ్వు ఏం పొందుకోవాలనుకుంటున్నావో దేవునితో మాట్లాడు. మనుషులతో చాలాసేపు మాట్లాడుతున్నావు, నీ సమస్యలను విడుదల పొందడానికి వాళ్ళు వీళ్ళని చాలా చోట్ల పరిగెడుతున్నావు, కానీ దేవుని దగ్గర ఎప్పుడైనా మోకరించావా? ఆయనకు చెప్పుకున్నావు ఎప్పుడైనా? ఈరోజు చెప్పు, హృదయాన్ని తెరిచి చెప్పు, నీ మనస్సును తెరిచి దేవునికి చెప్పు, ప్రభు నా సమస్య ఇది, నా కష్టం ఇది, నాకు ఇది కావాలి, నేను ఇది పొందుకోవాలనుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ దేవుడు దయగలవాడు గనక నీ ప్రార్థన వింటాడు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను చెప్పగలను, దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఆయన నాతో ఉన్నాడని, నాలో ఉన్నాడని, నన్ను నడిపిస్తున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎలా అంటే, నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా పక్షంగా, సంఘపక్షంగా, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లు ఈ రోజున వేలాది మంది దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు అనేక మంది కోసం విజ్ఞాపనలు జరుగుతున్నాయి, దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రాముఖ్యంగా ఆన్లైన్ వ్యూవర్స్ మీ అందరి కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అనేక మంది ప్రార్థనలు వింటున్నాడు. మన ప్రార్థన వినడానికి సామర్థ్యం కలిగినవాడు ఆయన. ఆయన దయగలవాడు అని నమ్ము. నీ పట్ల ప్రణాళికలు ఉన్నాయనికు నీవు మొర్రపెట్టు దేవుని సన్నిధిలో. ఖచ్చితంగా నీ మొరను విని అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు. బీదల పక్షంగా, అణిచివేయబడిన వారి పక్షంగా, అన్యాయాన్ని గురవుతున్న వారి పక్షంగా, నలిగిపోతున్న వారి పక్షంగా దేవుడు ఎప్పుడు నిలబడుతూనే ఉంటాడు. మరొకసారి ఈ వచనం ద్వారా అది రుజువు పరచబడింది.
చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులందరినీ బలపరచండి. నీవు దయగలవాడవు గనక నీ దయను వారి మీద కుమ్మరించండి. అంతమాత్రమే కాదు, మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి. నువ్వు ప్రార్థన ఆలకించువాడు గనుక నీకు స్తోత్రాలు. ఈ రోజంతట్లో కావలసిన కృప మా ప్రియులకు అనుగ్రహించి నీ మహిమ కొరకు సిద్ధపరచండి, ఆశీర్వదించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. God bless you, dear friends, and have a wonderful day.